हाई फ्रेंड्स नमस्ते अंडी नेनु मी जोस्न वेलकम टू मै चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स ईजी रेसीपीस अंडी मेरे एंतगानो अडुगुतुन्नटुवंटि मंची रेसीपी तो ई रोज मी मुंदुकोच्चानु इदेंटि अंडी मसाला मिर्ची करी अंडी हैदराबाद स्पेशल करी चाला चाला टेस्टीगा उंटदि तप्पकुंडा ट्रई चेयंडी बिर्यानीलोकि पलावलोकि वेज नॉन वेज इला देंट्लो अयिना अद्भुतमैन टेस्ट अंडी ఒకసారి నన్ను నమ్మండి మా ఇంట్లో అయితే అందరికీ ఇది చాలా ఇష్టము తప్పకుండా ట్రై చేయండి కుదరదనే సమస్య లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది చాలా చక్కగా టేస్టీగా కుదురుతుంది వంట వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చండి తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దామండి దానికంటే ముందు ఒకసారి మీరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం ఈ రెసిపీ చాలా సింపుల్ ఈజీ అండి చేయడం తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిరపకాయ బజ్జీలకు వాడేటువంటి మిరపకాయలు తీసుకున్నాండి ఏ నార్మల్ మిరపకాయలు ఏవైనా పర్లేదు కారాన్ని బట్టి మనము తీసుకోవాల్సి ఉంటుంది కారం ఎక్కువ ఉందనుకోండి కొంచెం కొన్ని తీసుకుంటే సరిపోతుంది ఇలా గాట్లు పెట్టుకోవాలి లేదా మధ్యలోకి కట్ చేసినా పర్లేదండి ఎలాగైనా పర్లేదు కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని చక్కగా నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్ళు పడేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి దీంతో టేస్ట్ అనేది వస్తుంది ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను చక్కగా వేగుతున్న టైంలోనే లవంగాలు విలేచి వేసుకోవాలి ఇది మీ ఘాటును బట్టి వేసుకోండి నేనైతే లైట్ గా ఉండే విధంగా వేసాను ఇది వేగిన తర్వాత మనం పల్లీలు ఎన్ని తీసుకుంటామో నువ్వులు కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలండి హాఫ్ కప్ నువ్వులు కూడా వేసాను ఇవి చిట్పట్లాడేంత వరకు చక్కగా వేంపుకోవాలి మరి ఎక్కువ మాడకుండా చూసుకోవాలండి టేస్ట్ మారిపోతుంది కలర్ మారిపోతుంది కాబట్టి లైట్ గా వేగితే సరిపోతుంది చక్కగా వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందామండి చల్లారై మిక్సీ జార్లో వేసాను వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టాలి మిక్సీ పట్టుకున్నామండి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాం మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఒక రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ వేస్తే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిలే సరిపోతుంది మనం గాట్లు పెట్టుకున్నటువంటి మిరపకాయలు ఇందులో వేయాలి వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి దీంట్లో వేరే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసానండి రెండు టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది టమాటా పైన ఉండేటువంటి చర్మం కొంచెం వల్లినట్టయితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత కొంచెము పుదీనా వేయాలి పుదీనా కంపల్సరిగా వేయాలండి స్కిప్ చేయడానికి లేదు అలాగని చెప్పి ఎక్కువ వేయొద్దండి కొంచెం వేస్తే ఉండిలేనట్టు ఫ్లేవర్ తగలాలి కాబట్టి కొంచెమే వేసుకోవాలండి పుదీనా చక్కగా అన్ని వేగాయి ఇప్పుడు మనము మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ఇందులో వేసేద్దాం ఇప్పుడు రుచికి సరిపడా కారం అండి మనం తీసుకున్న మిరపకాయల ఘాటును బట్టి కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వేంపి పొడి చేసిన మెంతుల పొడి అండి కంపల్సరీ వేయాలండి వన్ టీ స్పూన్ పచ్చిధాన్యాల పొడి వేశాను ఇలా వేయడం వల్ల పచ్చిధాన్యాల పొడి ఫ్లేవర్ డామినేట్ చేయకుండా అందులో కలిసి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పచ్చిధాన్యాల పొడి వేయాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను రుచిని బట్టి ఉప్పులు కారాలు మసాలాలు అడ్జస్ట్ చేసుకోండి మీరు తినే ఘాటును బట్టి వేసుకోవాలండి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు రసం తీసి ఇందులో వేసుకోవాలి మరీ పులుపుగా ఉంటే బాగుండదండి లైట్ పులుపుగా ఉండాలి చూసి పులుపు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే మిక్సీ జార్ కడిగిన వాటర్ వేస్తున్నాను
చక్కగా సరిపోయింది. మరీ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దండి, ఇలా ఉంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఇప్పుడు చక్కగా ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు, ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, హై పెట్టకూడదు, అడుగున మాడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూశారు కదండి చక్కగా కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయింది. మిరపకాయలు ఉడికిపోయాయి, టమాటాలు లైట్గా ఉడికాయి. ఇలా ఉన్నప్పుడే మనం చక్కగా కొత్తిమీర జల్లేసి అంతా కలిపేసి ఒకసారి సిమ్లో ఒక 2 నిమిషాల నుంచి దింపేసుకోవడమే అండి. కొత్తిమీర జల్లాను ఒకసారి లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూశారు కదా చాలా సింపుల్గా ఈజీగా, ఎంత ఈజీగా చేసుకున్నామో, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పలావ్ చేసినా, వెజ్ పలావ్ అయినా, వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా, వెజ్ బిర్యానీ అయినా, నాన్ వెజ్ బిర్యానీ అయినా, దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. నోరు బాగాలేనప్పుడు కూడా తినొచ్చండి. చపాతి, రైస్, పూరి ఇలా దీంట్లో దాంట్లో అని ఏం లేదు, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే, బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.